ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మా పంట ఎలా పండించుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్యను తొందరగా తీర్చాలని, లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణమని రైతులు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం చూరారం గ్రామంలో గత నెల రోజుల నుంచి 5 సార్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రైతులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వం వరి పంట వద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించడంతో ఆరుతడి పంటలకు భూమిని సిద్ధం చేసుకునే సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒకే నెలలో 5 సార్లు కాల్పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. విద్యుత్ అధికారులను ఈ విధంగా నిలదీశారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కోసం ఇప్పటి వరకు సుమారు 15 నుంచి 20 వేల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగిందని రైతులు బోండ్ల నర్సింహులు, లక్ష్మయ్య, నాగులు, సీతాంబర్, కుమార్ తదితరులు తెలిపారు. ఈ విషయంపై ఏసీ సతీష్ ను వివరణ కోరగా 24 గంటల్లో సమస్యలు తీరుస్తానని, రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. జనవరి 22 తారీఖు వస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వస్తుంది, ఇప్పుడు ఎప్పుడు నాటేసుకోవాలి, ఎప్పుడు మేము అది చేసుకోవాలి? లైన్ మీద సార్ ఇప్పటికి చేసేస్తున్నాం, నాయన తోటి అయితే లేదు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ మానిటర్ ఎక్స్పెన్స్ లేదు, మాకు అడిగితే ట్రాన్స్ఫర్ ఇస్తలేడు. అందిస్తాడు, డిసెంబర్ 15 తారీఖు నాడు 3 2 కలిపోయినాయి, 4 5 వీటికి ఆ రోజు సార్, ఆ రోజు ఇది 5 రోజు నడుస్తుంది, 5 రోజు వరకు వీటికి నడుస్తుంది. డిసెంబర్ నుంచి 17 నుంచి స్టార్ట్ మాది, కోయకాలు ఉన్నాయి సారు, కోయకాలు ఉన్నాయి, కాకపోతే ఎట్లా వేసుకొని బతకాలి? మరి సావన్నా, మరి ఎట్లా అన్నా, మరి మా పరిస్థితి ఏం చేస్తాడు? మరి కేసీఆర్ గారు రైతు రాజ్యం చేస్తున్నాడు, ఏది చేసిందండి? డిపార్ట్మెంట్ అందుబాటులో పెడతాడు, ఏది అది పెట్టినాడు, ముఖం ఏంది? ఇప్పటి కూడా ఒక గుంట పార పెట్టలేము, మోటార్ తోని నడవలేదు. ట్రాన్స్ఫారం మీదకి కాలిపోయి 4వ ట్రాన్స్ఫారం గద్దె మీద పడ్డది, ఇప్పుడు కూడా నడుస్తుందేమని నిన్న ప్రయత్నం చేసినాము. సాల్ట్ అందరూ వచ్చిర్రు, ఎంటీ లైన్ పాయింట్ కూడా అందరం చెక్ చేసిర్రు, అందరం చెక్ చేసినాము, డౌట్ ఉన్నాయి కూడా తీసేసినాము. అట్లా కూడా పీస్ వైర్ ఎవరో ఇవాళ కూడా మాకు ట్రాన్స్ఫారం సాల్వ్ అవుతలేదు, ఇవాళ ఒక మోటార్ నడిచింది లేదు, మేము దుక్కి దున్నింది లేదు. పల్లికాయ పెట్టుకోమన్నావు, ఏదో పెట్టుకోమన్నావు, చిల్లర పంట పెట్టుకోమన్నావు, చిల్లర పంట పెట్టలేము, కల్టివేటర్ వేయలేము, ఇవ్వరకు దున్నలేము, ఇవ్వరకు మోటార్ నడిచి నీళ్లు పోయలేదు. ఈ దుంబలాయి నుంచి స్టార్టింగ్ చేస్తే ఇవ్వరకు 4వ ట్రాన్స్ఫారం, ఇవ్వరకు మాకు ఒక్క సాధించే ట్రాన్స్ఫారం కూడా వస్తలేదు. ఎందుకు నుంచి వస్తలేదు? మీకు ఏమైనా బిల్లులు కూడా బరాబరే కడుతున్నాము, ఇంకెందుకు ఏమైంది? ఎందుకు నుంచి వస్తలేదు మాకు? మాకు ఈ రైతులకు ఏం తిప్పలేదు. ఇంకా ఒకరు ఫోన్ చేస్తే ఒకరు వస్తున్నారంటారు, ఒకరు వస్తలేదు, ఒకరు వస్తున్నారంటారు, ఒకరు తిచ్చాపంటారు, ఒకరు ఇది అంటారు. ఎందుకు ఇట్లా రైతులు ఎందుకు తిప్పలు పెడుతున్నారు? ఎందుకు తిప్పలు అవుతుంది?